లేదా పట్టాల మీద బొమ్మలు చూస్తున్నావు, మరిచిపోకు. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో బొమ్మ ఉన్నాడయ్యా, పిచ్చోడ గుర్తుపెట్టుకో. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు మేలు చేసి 30 లక్షల మందికి పట్టాలిచ్చి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల గుండెల్లో బొమ్మలా నిలిచిపోయినటువంటి వ్యక్తిని చెరపటం నీకు సాధ్యపడిద్దా అని అడుగుతా ఉన్నా. ముగ్గురు కాదు 3 కోటి మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రాన్ని చెరపలేరెవరు అది నువ్వు చూస్తావు, తొందరలో చూస్తావు. జూన్ 4 కదా, జూన్ 4వ తారీఖును చూస్తావు. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత, ప్రజలు నొక్కిన ఫ్యాన్ బటన్స్ చూసిన తర్వాత, అప్పుడు గుండె ఆగుతుంది నీకు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎల్లో మీడియా ఉందని రోజు దుష్ప్రచారం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బుట్టలు బుట్టలుగా బురద జల్లినా, మీ రామోజీరావు లేదా మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నాయుడు ఎంతమంది ఎన్ని బురదలు జల్లినా, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చెరపటం ఎవడి సాధ్యమో కాదని మనవి చేస్తున్నా. చేతగాని వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు. ఎవడి మీదో నెట్టేసేది నడవలేక దారి ఒకడన్నా అంటే ఒకడు ఎవడు వెనక ఆ సామెతగా, నీకు ప్రజలు రాకపోతేను, నీ మైకు పనిచేయకపోతేను, ఎవడి మీదో నెట్టేసేయాలనేటువంటి దుర్బుద్ధి వాళ్ళంతా ఆ ఆంధ్రజ్యోతి ఈనాళ్ళలో వైఫల్యం, భద్రతా వైఫల్యం అని ఓ పుంకాలు పుంకాలుగా వాళ్ళు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి అవి చూపించి, అసలు చిలకూరుపేటలో ప్రజాగణం అట్టర్ ఫ్లాప్ అయిందనేటువంటి విషయం ప్రజలు అనుకుంటుంటే దాన్ని దోవ మరలించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో కొద్ది త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి, కోడి కూడా స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే కాలంలో జరిగేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన 175 సీట్లు గెలుచుకొని ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మాకేం పని, ఒకటి ఒక విషయం మనం చేస్తున్నా, ప్రతిపక్షాలు నిర్వహిస్తున్నటువంటి సభలపైన కుట్రలు చేయవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదని మనం చేస్తున్నా. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, 4 సిద్ధం సభలను నిర్వహించాం, ఎంత అద్భుతంగా నిర్వహించాము, ఎంత అద్భుతంగా ప్రజలు ఇచ్చారు, ఎంత అద్భుతంగా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ టీవీలోనే చూడమని మనం చేస్తున్నాం, మీకున్నటువంటి టీవీలోనే చూడమని మనం చేస్తున్నాం. మీరు నిర్వహించారే, జెండా సభ నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి, ఇవాళ చిలకూరుపేటలో ప్రజాగళాన్ని నిర్వహించారు మీరు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి నిర్వహించారు. అసలు ఈ 2 సభలు కూడి మా 1 సభతో పోల్చగలరా మీరు? 1 సిద్ధం సభలో ఈ 2 సభలు కూడిన 20 మంది కూడా లేదు. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. కారణం ఒక్కటే, ప్రజాబలం. జగన్మోహన్ రెడ్డి గారి సభలంటే ప్రజలు తరలి వస్తున్నారు, మీ ఉమ్మడి సభలంటే ప్రజలు తరలి రావడం లేదు, తోలినా రావడం లేదు, మీ మీద ప్రేమ లేదు, ఎందుకంటే మీ పరిపాలన వారికి నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది, కారణం వారి పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. 2,72,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కితే అకౌంట్స్లోకి వేసినటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా? లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఉందా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప. అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రేమిస్తారు, ఎంత దూరమైనా ఆ ప్రయాణం చేసి ప్రజలు వస్తారు. ఇది సత్యం, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గమనించక ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేను, లేకపోతే మీరే వార్తలు రాంచుకుని ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఈ పచ్చ మీడియా వార్తలు రాంచుకుని అవి చూసి నిజమని భావించి మీరు పొప్పుడో కాలేసుకుంటున్నారు ఆయన.